ఇటీవల అస్వస్థతకు గురైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగంబేడ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను సిఐడి మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. జగంబేడ మండలం మామిడాడలో గల నెహ్రూ ఫామ్ హౌస్లో లక్ష్మీనారాయణ నెహ్రూ కలిశారు. ఆరోగ్య విషయాలతో పాటు ఇక్కడ వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా జేడి మీడియాతో మాట్లాడుతూ తన శ్రేయోభిలాషి అయిన నెహ్రూ ఇటీవల అస్వస్థ గురి కావడంతో ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు నెహ్రూ అని, ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా నెహ్రూ సేవలు అనిర్వచనీయమన్నారు. ఇటువంటి నాయకుడికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు అడబాల వెంకటేశ్వరరావు, అడబాల శ్రీనివాస్, అడబాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. మా శ్రేయోభిలాషి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ఈరోజు పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యం ఫాలో అవడం, ఆ తర్వాత ఆయన కలిసే అవకాశం నాకు కలగలేదు. ఈరోజు ధర్మవరంలో వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చినప్పుడు జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఉన్నారని తెలిసి ఈరోజు పరామర్శించడానికి రావడం జరిగింది. ఆయన ఆరోగ్యం గురించి, తర్వాత చికిత్స గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటుంటాను. ఎందుకంటే ఇంకా ఆయన ప్రజలకు చేయాల్సిన ఎన్నో పనులు ఉన్నాయి. ఆ సందర్భంగా కూడా ఈరోజు వారి అబ్బాయి నవీన్ కూడా ఇక్కడ జగ్గంపేట నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా కూడా ఎక్కడున్నారు, ఏంటి, ఎలా జరుగుతుందని కూడా ఆయన కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా మా ఇద్దరిని లింక్ చేసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయం. ఆయన కూడా ఎంతో అభిరుచితో, ఒక ప్యాషన్తో వ్యవసాయం పట్ల ఆయనకున్న అభిమానం, తర్వాత వ్యవసాయదారుల పట్ల, రైతుల పట్ల ఆయనకున్న మమకారం ఇవన్నీ తెలుసుకొని, తర్వాత పామాయిల్ వ్యవసాయంలో ఏ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మెరుగైన విధానాలను ప్రవేశపెట్టింది, దాని గురించి కూడా నేను చర్చించడం జరిగింది. ఆ తర్వాత రైతుల సాధక బాధకాలు, వీటి గురించి కూడా విచార వినిమయం చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు ఆయన్ను పరామర్శించడానికి రావడం, ఆయన చూసిన తర్వాత ఎలా ముందు నేను ఎలా కలిశానో అలాగే నెహ్రూ గారు ఉన్నారు, అది చాలా గొప్ప విషయం. డాక్టర్లు కూడా ఇక్కడ, డాక్టర్లు ముఖ్యంగా రామరాజు గారు కానీ, ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్లు కానీ, తర్వాత ముఖర్జీ గారు కానీ, తర్వాత ఏఏజీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కానీ, వీరందరూ కూడా ఆయన ఎంతో చక్కగా ట్రీట్మెంట్ చేసి ఆయన మళ్ళీ ఎలా ఉన్నారో నెహ్రూ గారు అలాగే ఆయన మళ్ళీ తీసుకొచ్చి ప్రజల కోసం ఇంకా పనిచేసే విధంగా ఆయన మెరుగైన చికిత్స అందినందుకు వాళ్ళకు కూడా నేను, ముఖ్యంగా డాక్టర్ నరసింహన్ గారు ఏఏజీ హాస్పిటల్లో పెద్ద కార్డియాలజిస్ట్ ఆయన, వారందరూ కూడా మళ్ళీ ఆయనకి ఒక గొప్ప చికిత్సతో మళ్ళీ ఆయన సేవలను ప్రజలకు అందించే విధంగా వారు చేసినందుకు వాళ్ళందరికీ కూడా, నాగేశ్వరరెడ్డి గారికి, డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.